ఎక్కడ చెప్పండి ఇప్పుడు, ఒక మీరు ప్రపంచం మొత్తానికి తెలుసు సుజాత, కానీ సుజాతలో అంత ఎమోషన్ ఉన్న సంగతి నేను షాక్ అయిపోయా. నా గుండె బరువు ఎక్కిపోయింది. అమ్మాయి 2-3 రోజులు నన్ను హాంట్ చేసింది. ఒక ఇంటర్వ్యూ అంత ప్రభావం చూపడం, అంత ప్రభావం చూపించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే మనం ఎంత లోతుల్లోకి ఎంత భావుకతంగా మాట్లాడగలిగితేనే, అంత నిజాయితీగా ఆన్సర్స్ వస్తేనే నాకు అంత ఫీలింగ్ ఉంటుంది. సుజాత అనే వ్యక్తి నీ దొరికిన అదృష్టం నిజం, అది నిజమే. కానీ మీ ప్రేమ ప్రయాణం మొత్తం చెప్పు నాకు. ప్రయాణం ప్రేమ అనే పదాలు మా ఇద్దరి మధ్య లేవన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలానే మీ స్థానంలో అమ్మాయి ఉంది HMTV, అప్పట్లో ప్రభు అన్న ఉండేవాడు, ప్రభు గారే, ప్రభు అన్న దానికి HMTV ఉండేవాడు. ఒక ఇంటర్వ్యూ కావాలి అని అంటే అప్పుడు ఒక 1 అవర్ ఏమో లేట్గా వెళ్ళా, అప్పుడు షో ఏదో మిమిక్రీ షో చేసి ఎక్కడో లేట్గా వెళ్ళా. అప్పుడు అమ్మాయి యాంకరు, పాపం నేనంటే వెయిట్ చేస్తున్నాను జబర్దస్త్ అందరిలో కల్లా. పిల్లలతో చేసే కామెడీ అంటే నాకు ఇష్టం అండి, అందుకే మీ గురించి వెయిట్ చేస్తున్నాం. వేరే వాళ్ళతో అసలు వెయిట్ చేసేవాడిని కూడా కాదు, మేము కూడా సెలబ్రిటీలే కదండి అది అంది, సారీ అండి అని చెప్పి ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది. ఎవరికి తెలియని గొప్ప విషయం ఏంటంటే అన్న నన్ను ఇంటర్వ్యూలో అన్నాన్ని సంబోధించింది. ఓ మై గాడ్, అది పెళ్ళైన తర్వాత తీయించడానికి నానా సంకల్ ఆగింది. అన్నాన్ని తీసేయండి తీసేయండి అంటే విధి ఎలా ఉంది చూడండి అన్న, తను నాకు భార్య అవుతుందని నా లైఫ్ కెరియర్లో నాకు ఆలోచన లేదు. అలా కలిసాము, కొన్ని రోజుల తర్వాత 2-3 రోజుల తర్వాత తను కూడా ఏమండి ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుందండి, మీకు అందులో నీ ఇష్టం లేనివి ఏమైనా ఉంటే చెప్తే దాన్ని కట్ చేస్తామండి అంటే, కొంచెం మా అమ్మగారి గురించి చెప్తే ఎమోషన్ అయింది కదా తీసేయండి అది కొంచెం నవ్వుతూ ముగిద్దాం చాలా బాగుంటుంది కదా అంటే, అయ్యో షూర్ అండి డెఫినెట్గా మా ఇంటర్వ్యూ చెప్తానండి. దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది, ఇంటర్వ్యూ చూసారా అండి? చూసారండి అని అలా మాట్లాడుతూ మీరు ఎక్కడ ఉంటారు అని అడిగారు. లేదండి నేను ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం నేను ఉండే ఏరియా అమీర్పేటలో కొంచెం అంతా గుర్తుపట్టి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, కొంచెం మణికొండకు వద్దాం అనుకుంటున్నాను, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అపార్ట్మెంట్స్లో, కొంచెం మీకు తెలిస్తే ఏదన్నా చెప్పండి అన్నట్టుగా చెప్పింది. మనం ఇంకా మర్చిపోయాం, అబ్బే పెద్ద మనమే పెద్ద ఇదిలో తిరుగుతూ ఉంటాం రోజు ఏదో ఒకటి రోజులు. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎందుకో టక్కున ఆలోచన వచ్చి ఫోన్ చేస్తే నేను మణికొండ వచ్చేసానండి, ఆల్రెడీ ఇల్లు ఎత్తుకున్నాం, ఇంట్లో దిగాము కూడా, మా అమ్మ నాన్న కూడా ఉన్నారండి అంటే, అయ్యో మనకి చెప్పిన పని మనం చేయలేకపోయామే, సరే మీ అమ్మ నాన్న ఉన్నారు కదండి నేను వస్తాను అని ఒక స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్ళా, పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని. వాళ్ళ నాన్నగారు నాకు పెద్ద ఫ్యాన్, ఆయన కూర్చోబెట్టి ఆయన ఎగ్జిట్ అవుతున్నాడు, ఆయన డ్రైవరు, ఆయన ఒక సర్వసాధారణమైన డ్రైవరు, నేను జబర్దస్త్ రాకేష్ మా ఇంటికి వచ్చి అంటే ఆయన వచ్చిన్నారు ఏదైపోతున్నాడు. తను కూడా చాలా హ్యాపీగా, దాని తర్వాత నుంచి తను మా టీవీలో కామెడీ షో చేస్తూ ఉంటే ఒకరోజు అడిగింది, ఏమండి నాకు కూడా జబర్దస్త్ చేయాలని కోరిక, మీకు నేను నచ్చితే నా టాలెంట్ నచ్చితే చేయండి అంటే తెలంగాణలో దంచుకొడుతుంది ఈవెన. అవును చాలా బాగా మాట్లాడుతుంది. ఎందుకు ఈవెన్ మనం అంటే పిల్లలతో చేస్తున్నాం, కొంచెం పెద్దవాళ్ళని కూడా పిల్లలతో పాటు ఇంక్లూడ్ చేసి పెద్దవాళ్ళతో చేద్దాం అని అప్పుడే రోహిణిని తీసుకున్నా నేను. రోహిణి మా పేరు ఇద్దరిది అసలు హవా నడుస్తుంది అప్పుడు, ఒక రాజ్బాబు రమప్రభ ఒక చలంగారు, ఆ రేంజ్లో మా ఇద్దరిది ఒక చక్కగా వెళ్తున్న టైంలో ఈ అమ్మాయిని తీసుకొచ్చాను. కొంచెం మా ఇద్దరు ఆ ట్రాక్ అటు పోయి మళ్ళీ ఈ అమ్మాయితో లవ్ తెలియకుండా నేను స్క్రీన్లోనే వర్కింగ్ పార్ట్నర్ అయింది నాకు ఫస్ట్. షీజ్ అ ప్రొఫెషనల్ లవర్. ఎస్ ఎగ్జాక్ట్లీ ఆ వర్డ్ బాగుంటుంది, వృత్తిరీత్యా ప్రేమికులం తప్ప నార్మల్గా అయితే తెలియదు, అలా ఏదో తెలియకుండా నా కెరియర్ అంటే అమ్మాయికి చాలా ఇష్టం ఏర్పడింది, కష్టపడి వచ్చింది ఆ అమ్మాయి కూడా. సర్వసాధారణమైన పల్లెటూరు నుంచి చాలా చిన్న పల్లెటూరు, అబ్బాయిలో ఎదగడం అని అంటే ఇలా తుడుచుకొని వెళ్ళిపోతాం. అవును అమ్మాయిలు అలా కాదు కదా, ఆడపిల్లలు అంటే అది చాలా ఇది కరెక్ట్. ఆ అమ్మాయి అన్ని అనుభవించింది పాపం, దట్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా అందరు బిగ్ బాస్కి వెళ్ళి వస్తే ఏంటో పై స్థాయికి వెళ్ళామని ఒక ఆలోచన ఉంటాయి, అంటే అందరి గురించి మాట్లాడట్లేదు నేను, కానీ ఒక కొంతమంది నేను చూసా ఏంటో బిగ్ బాస్ నుంచి రాగానే నేను ఏదో బ్రహ్మలోకం నుంచి వచ్చినట్టు ఫీల్ అయ్యే వాళ్ళని కూడా నేను చూసా. నేను కూడా చూసాను, ఇప్పటికి ఒక 7 సీజన్లు 8 సీజన్లు అయితే 120 మంది బయటకు వచ్చారు. నేను చెప్తా, నువ్వు చెప్పొద్దు, నేను జర్నలిస్ట్ ని, నేను చెప్పవచ్చు. 120 మంది బయటకు వచ్చారు, ఎవరు 120 మందిలో ఎంతమంది బాగున్నారు, ఎంతమందికి వేషాలు ఉన్నాయి, ఎంతమంది అంటే ఆ ఒక్క మోజు ఆ ఒక్క ఇయర్లో ఆ 2-3 నెలలు పడేది ఉంటుంది కదా, దానికోసం వాళ్ళు స్కై నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతారు, మెంబర్లాడిపోతారే ఆ ఫీలింగ్ ఉండేది నాకు. అయ్యో వాళ్ళు ఏదో పెద్ద సెలబ్రిటీ, మనం ఏదో రెగ్యులర్గా కనపడుతుంటే
ఇప్పుడు అంటే ఒక సామెత ఉంది, రోజు తెప్పేసేవాడిని గుర్తించరు కానీ ఎప్పుడో ఒకసారి షిప్ వేసేవాడిని గుర్తిస్తారంట. ఇంగ్లీష్ వర్డ్ ఇది. అయితే మనం రోజు ఈదుతున్నాం, అది గుర్తింపు లేదు, వీళ్ళు సెలబ్రిటీస్ ఏమో అన్న భావన నేను ఉన్నా. నేను కొంచెం నేను ఫీల్డ్లో ఉన్నా కూడా కొంచెం మందిని పలకరించాలంటే ఇబ్బంది ఫీల్ అవుతాను అన్న. అంటే వాళ్ళు సెలబ్రిటీలు ఫీల్ అవుతాను ఉన్నా, ఇప్పటికీ నాకు ఆ భావన ఉంది. లేకపోతే రాకేష్ అనే వ్యక్తి ఇంత మంది పరిచయం ఉంది, ఏ ఒక్క సినిమా ఆఫీస్కి వెళ్ళి నాకు సినిమా ఇవ్వండి అని ఈ రోజుకి అడగలేదన్న, దైవ సాక్షిగా అడగలేదు. దాన్ని వాళ్ళు ఇంకొక రకంగా అనుకోవచ్చు, పొగరు అనుకోవచ్చు. అవును అనుకోవచ్చు. నాకు నా కెరియర్లో నాకు చాలా మంది పరిచయం ఉన్నారు అన్న. ఎందుకుంటారు చిన్న చిన్న పరిచయాలకి ఎంతమంది ఉంటారు? అంటే నాకు మంచి మంచి డైరెక్టర్స్ పరిచయం ఉన్నారు, ఎప్పుడు అడగలే. అట్లాంటిది ఆ అమ్మాయిని చూసేసరికి, ఈ అమ్మాయి కూడా కానీ ఎక్కడ ఇంచొత్తు కూడా నేను అది నేను ఇది అని ఒక ఒక చద్ది తెచ్చుకునేది పాపం. ఒక బాక్స్లు తనే తెచ్చుకొని తనే తినేది, జబర్దస్త్ సెట్లు చూస్తూ ఉండేవాడిని. అమ్మాయి ఏంటి అంటే ఒక రూపాయి పెట్టడానికి కూడా ఒక 100 సార్లు ఆలోచించేటువంటి జ్ఞానం ఉంది అమ్మాయికి. రూపాయి విలువ తెలుసు అనుకున్నా. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామండి. ఎలా క్లోజ్ అంటే నా వర్క్ని తను షేర్ చేసుకొని తన మీద భారం వేసి నేను మిగతా పనులు చేసుకునేంత వరకు వెళ్ళిపోయా తెలియకుండానే. తెలియకుండానే మా ఇంట్లోకి రావడం ఆ అమ్మాయి, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఫస్ట్ భయపడ్డారు. సినిమా ఇండస్ట్రీ అమ్మాయి భావన ఉందన్న, భావన ఉండిపోయింది. ఒక రూమ్ ఇవ్వాలన్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వను అని, ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా అరే ఆ అమ్మాయి కూడా ఇందులోనే ఉంది కదా అనేసరికి వాళ్ళ భావన. నేను అనుకున్నా కొడుకు ఇందులో ఉండొచ్చు తినొచ్చు, మన ఇండస్ట్రీలో ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీలో అమ్మాయి మనం ఇంట్లో ఉండకూడదు, తప్పులేచ్చాలి, అదేం కాదని చెప్పేసి బలమైన నిర్ణయం ఒకరోజు తీసుకున్న నిర్ణయం అన్న. అది తప్పో రైట్ అది భగవంతుడు అంటే, ఒక ఆలోచన మనకు ఒక స్తబ్దత ఉన్నప్పుడు వస్తుంది, అది నాకు టక్కున వచ్చింది. ఇన్ని సంవత్సరాలు నేను పెళ్ళి వద్దని ఎవరికైతే చెప్పానో వాళ్ళు అమ్మ నా బుద్ధులు తిట్టారు. ఇది వాస్తవం, ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు. మా వయసులో అయిపోయినాయి, మా ఇది అయిపోయింది, మాత్రం చక్కగా అని. జీవితంలో మనం ఒకటి అనుకుంటామన్న, అది ఆల్రెడీ ఒకటి రాసేసి ఉన్నాడన్న ఆయన, అది జరిగిపోయింది సడన్గా. అతను నా లైఫ్లోకి వచ్చాక నుంచి నేను తన వాల్యూ తెలిసినప్పటి నుంచి నేను లవ్ చేయడం స్టార్ట్ చేసి. మీరు అడిగారు చూడు, మీరు ఎప్పుడు లవ్ చేయడం స్టార్ట్ ఎప్పుడు లవ్ చేశారంటే, మనకి మన చుట్టూ ఉన్న వ్యక్తులు విలువ తెలియడానికి ఒక సందర్భం వస్తుంది అన్న, ఒక టైం పడుతుంది. కరెక్ట్ భలే చెప్పావు ఇది. అది అది ఎందుకో తెలియదు, అది వచ్చినప్పుడు మనం రిలీజ్ అవ్వాలి, అప్పటి నుంచి వాళ్ళని లవ్ చేయాలి. నేను అట్లా సుజాతని ఆ సందర్భం వచ్చినప్పటి నుంచి లవ్ చేయడం స్టార్ట్ చేశాను. సో కేరింగ్ తీసుకోవడం కానీ, ఏ అంటే ఒక అబ్బాయి ఆడపిల్లకి ఏమి ఇవ్వాలి అంటే టైం ఇవ్వాలి, ఏవో ఉంటాయి బయటికి తిప్పడాలి. ఎప్పుడు ఏమి తిప్పలేదు, ఏమి చేయలేదు, నాకు నన్ను నా అలా బతికినిస్తుంది అన్న, నా పుస్తకం లేదో నన్ను చదువుకొని ఇస్తుంది అంటే, నా ఉన్నాయి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఉన్నాయి, కొన్ని చేయాలి, కొన్ని మాత్రమే చేయాలి, మిగతా ఏవి పడితే వాటి జోలికి వెళ్ళకూడదు. నాకేదొచ్చో అది నేను గర్వంగా చేస్తాను, నాకు ఏది రాదో తీసుకెళ్ళి లాక్కీలు నుంచో పెట్టినా నాకు చేయలేను, అదొకటి ఉంది నాలో. పెళ్ళయ్యాక కూడా, పెళ్లి కాకముందు అమ్మాయిలు ఒక రకంగా ఉంటారని తెలుసు, పెళ్ళయ్యాక మారిపోతారు, ఏ అమ్మాయినా మారుతుంది తెచ్చు. అలాంటిది అమ్మాయి మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటినే తన ఇంటిగా అనుకుని, నా వాళ్ళని సొంత వాళ్ళు అనేసుకొని, ఇప్పుడు నాకన్నా ఎక్కువ ప్రేసి ప్రయట్టి మా ఇంట్లో ఆ అమ్మాయికే ఉంటుంది, అంత బాగా చూసుకుంటారు. తెలుసు నాకు అన్ని చెప్పింది అసలుకి, వాళ్ళు ఏంటనే మనం ఏంటి అందరం ఒకటే ఫీలింగ్ అంటే. నీకు దానికి రావడానికి చాలా కష్టపడి ఉండాలి లైఫ్లో, చిన్నప్పటి నుంచి అనుభవించి ఉండాలి, తెలియాలండి దాని గురించి, తెలియాలి ఆ విలువలు. నీకు పుస్తకం చదివితేనే కదా దానిలో మ్యాటర్ తెలుస్తుంది. ఇదే అమ్మాయి జీవితం చదివింది, జీవితాన్ని చదివచ్చింది, ముందే మనకంటే కష్టాలు ఎక్కువ చూసి వచ్చింది. అందుకని మీరు చెప్పే ఏవి కూడా అసలు అమ్మాయి కష్టమే కాదు, చాలా ఇష్టం అమ్మాయికి, అందుకని మీరు అంత ఓన్ అయ్యారు. ఇకపోతే ఈ పాయింట్లో జబర్దస్త్ నుంచి మీ ప్రేమని అంగీకరించి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. పేరు పేరున చెప్పు. నేను ప్రేమ అని చెప్పను కానీ మా ఇద్దరిని కలపడానికి, మీ ఇద్దరు బాగున్నారు అని చెప్పి మా ఇద్దరిని అంటే బేసికల్ అన్న, ఇందులో రెండు రకాలు నేను అబ్జర్వ్ చేశాను. మనం అనుకొని కలవడం వేరు, ప్రకృతి కలపడం వేరు. ప్రకృతి కలిపింది ఇది, ప్రకృతి కలిపింది. నలుగురు తదాస్తులు అన్నారు అక్కడ, మేమేదో ప్రేమించేసుకో. ఏ రోజుకి ఇద్దరం ఒక సరదాగా ఒక దగ్గరికి వెళ్ళింది లేవన్నా, ఏదో ప్రోగ్రాంలు ఉంటే నీకు 50 వస్తే నాకు 50 వస్తే ఇద్దరం కలిసి వస్తే ఒకటిన్నర తీసుకోవచ్చు సరదాగా అలా వెళ్దామని. అలాంటి విదేశీ పర్యటనలే తప్ప ఎటు వెళ్ళినా అమెరికా వెళ్ళినా, ఆ అమ్మాయికి అమీర్పేట, అమీర్పేట టు వాళ్ళ ఉప్పలపల్లి, వరంగల్ తప్ప ఇవి తెలియండి నేను. ఉప్పలపల్లి వరంగల్ అంతే. అంటే నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏ అనుభూతి పొందాను, అదే అనుభూతిని నేను మళ్ళీ అద్దంలో చూసుకున్నాను. నేను
కళ్ళల్లో అసలు కళ కళ పక్కనే ఉండి. ఇప్పుడు ఒక కళాకారులో మనం ఇంకో కళాకారులకు ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది. నా వైఫ్ పెద్ద ఆర్టిస్ట్ అయిపోయిందని అనుకోకుండానే, తనకి తెలియకుండానే తన చుట్టూ చాలామంది చేరారు, మేనేజర్లు వచ్చారు, పెద్ద పెద్ద సినిమా బిగ్ అంటే బిగ్ బాస్ అని కాదన్న, తను ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంది. నా కోరిక ఏంటంటే సుజాత్ ఇస్ వండర్ఫుల్ స్లాంగ్ ఉన్న ఆర్టిస్ట్. అసలు ఏం ఆర్టిస్ట్ అబ్బా నువ్వు, అసలు అది పెద్ద సిరీస్ హిట్ అయిందంటే సేవ్ ద టైగర్స్, బికాస్ దానిలో చాలా పార్ట్ ఆ అమ్మాయిది ఉంది. ఎంతమంది ఆ అమ్మాయిని ఓన్ చేసుకుని ఆ అమ్మాయి క్యారెక్టర్ని, ప్రియదర్శి క్యారెక్టర్ని ఊహించుకున్నారు. ప్రీమియర్ ఎప్పుడు చాలా ఎమోషన్ అన్న, నేను ప్రీమియర్ చూసి వచ్చి బాత్రూమ్కి వెళ్ళి ఒక్కడిని ఒకసారి అడపని ఇంత పెద్ద ఆర్టిస్ట్ పెళ్ళి తీసి ముందు మనం బేర్ చేయగలమా. తర్వాత ప్రియదర్శి కొట్టేసింది అల్లి, నా ఫస్ట్ టైం చెప్తున్నా ఒక ప్రియదర్శి కనపడలేదు, డామినేట్ చేస్తుంది ఆయన మ్యావ్ నన్ను అని అంటాను. అంటే ఒక కళాకారుని డైరెక్టర్ కూడా చెప్పాడు తేజ కాకుమానం, ఏం ఆర్టిస్ట్ అన్న, నేను అమ్మాయి కావాలని పట్టుపట్టి కూర్చున్నా అన్న గురించి చెప్పాలి. సుజాత ఈరోజు ఆ ప్లాట్ఫామ్లో ఉంది అంటే కనుక 99% 200% తేజ అన్న కారణం. తను మరి ఎట్లా ఊహించాడు? లేదు ముందే చెప్పాడు ఈ అమ్మాయి కొట్టి చూపిస్తుంది అని చెప్పాడు. చెప్పాడు నాకు ఆల్రెడీ ప్రూవ్ అయిన వాళ్ళని పెట్టారండి అందులో. నాకు ఆ అమ్మాయి ఫ్రెష్గా ఉంది, ఆ అమ్మాయి స్లాంగ్ నచ్చింది, అప్పటికి జబర్దస్త్లు దంచి కొడుతుంది అనే విషయం తేజ నాకు తెలీదు. తర్వాత ఊరే నాకు తర్వాత చెప్పారు రా జబర్దస్త్లు ఇరగొట్టింది అంటే, అందరు చూడాలని రూల్ లేదుగా, తను కూడా చూసి ఆనందం అన్న. ఆ రోజు మనం 100 మంది కళాకారులు ఆనందం రెస్పెక్ట్ ఇస్తాం. అలాంటిది మన ఇంట్లో ఒక ఆర్టిస్ట్, నేను ఒక ఆర్టిస్ట్, మా ఇంట్లో ఎంత నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మా సుజ్జికి కూడా అదే ఇవ్వాలి అని మా ఇంట్లో నేను ఒకరోజు మా అమ్మను కూర్చోబెట్టే ఎమోషన్ తప్పు. అదంటే ఒక అత్తగా నీకుండేది నీకుంటుంది, ఒక కోడలుగా ఆమెకుండా ఉండదు. కానీ ఆ కోడలు అనేది ఒక 2-3 పరదాలు తీసేసి ఆమెను ఒక ఆర్టిస్ట్గానే చూడండి. బా ఎంత మంచి మాట చెప్పావు రాకేష్, నిజంగా అది చూడు, చూస్తే మనకి ఆవిడ అద్భుతంగా కనబడుతుంది. నేను ఎప్పుడు సుజ్జిని అద్భుతంగానే చూస్తాను. సూపర్, అదే 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 ప్రేమ. నీ పక్కన ఉండే ఒక మనిషి తాలూకు ఆనందాన్ని బాధని మనసారా అభినందించడం ఆనందించడమే ప్రేమ. చాలా విలువలు ఉన్నాయి అన్న. నేను నాకు అన్నీ తెలుసు అని నేను అనుకోను, కానీ తన దగ్గర నుంచి నేను నేర్చుకునేవి మాత్రం చాలా ఉన్నాయి. నేను చాలా నేర్చుకున్నాను.